नमस्ते, डिफेंस रिसर्च डेवलपमेंट ऑर्गेनाइजेशन डीआरडीओ సైనికులకి ఆయుధాలు తయారు చేసే ఈ డిఆర్డిఓ ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న అత్యంత ఈ కరోనా సంక్షోభానికి ఒక ఔషధాన్ని తయారు చేయడం కూడా జరిగింది. ఇది 2-డియాక్సీ-డి-గ్లూకోజ్. దీన్ని షార్ట్కట్లో 2-డిజీగా పిలవడం జరుగుతుంది. దీన్ని శాస్త్రవేత్తలు ఒక సంవత్సరం పాటు నిరంతరంగా శ్రమించి దీన్ని తయారు చేయడం జరిగింది. దీన్ని మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఆవిష్కరించి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి వారికి ఇవ్వటం కూడా జరిగింది, అందజేయటం కూడా జరిగింది. అయితే ఈ 2-డిజీ అనేది జూన్ నాటికల్లా దేశం మొత్తం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా చూస్తామని దీన్ని తయారీ చేస్తున్న డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ వారు ప్రకటించడం కూడా జరిగింది. ఇది చాలా చౌకగా అందరికీ అందుబాటులో ఉండే ఔషధం. అయితే ఈ 2-డిజీ అనేది కరోనా వైరస్ నియంత్రణకి ఎలా ఉపయోగపడుతుంది? అయితే ఇది కరోనా వైరస్ ఆల్రెడీ వచ్చిన వారికి ఈ ఔషధాన్ని ఉపయోగిస్తారు. ఇది ఎలా ఉపయోగపడుతుందంటే, ఏ వైరస్ అయినా సరే మన శరీరంలోకి ఎంటర్ అయిన తర్వాత మన కణాల్లో ఉన్న గ్లూకోజ్ని ప్రోటీన్స్ని వాడుకుంటూ అవి అభివృద్ధి చెందుతూ ఉంటాయి. 1, 2, 4 ఇలా ఒకటి సంఖ్య పెంచుకుంటూ అభివృద్ధి చెందుతూ ఉంటాయి. అయితే ఈ డిఆర్డిఓ వారు దీని మీద దృష్టి పెట్టారు. ఎలా అంటే, మన శరీరంలోకి డమ్మీ గ్లూకోజ్ అనేది ప్రవేశింపచేస్తే ఆ గ్లూకోజ్ని ఇవి వైరస్ తీసుకొని శక్తిహీనంగా తయారయ్యి నశించిపోవటం జరుగుతుంది. దాన్నే 2-డిజీగా విడుదల చేయడం జరిగింది. ఇది పరీక్షల్లో కూడా కరోనా పేషెంట్లకి ఉపయోగించుకున్నప్పుడు చాలా వితిన్ అవర్స్లోనే దీన్ని తొందరగా రికవరీ అవ్వటం జరగటం పరీక్షల్లో నిర్ధారించడం జరిగింది. సో ఇది ఖచ్చితంగా ఒక అద్భుతమైన ఔషధంగా చెప్పుకోవచ్చు. ఇది కనుక మనకి మార్కెట్లో పూర్తిగా రిలీజ్ చేయటం జరిగితే కరోనా వైరస్ ఒక చిన్న జలుబు లాంటిది అవుతుంది, ఎందుకంటే దీన్ని పనితనం అంత ఫాస్ట్గా ఉంటుంది. సో ఇది తొందరగా మార్కెట్లోకి రిలీజ్ రావాలి, ప్రతి ఒక్క కరోనా పేషెంట్స్కి ఇది అందుబాటులోకి రావాలని తప్పకుండా కోరుకుందాం. నమస్తే.